దంత సమస్యలు ఎందుకు వస్తాయి? చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? ఇంప్లాంట్స్ అంటే ఏంటి? పార్థ డెంటల్ లో ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇలాంటి వివరాలు మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు పార్థ డెంటల్ సీనియర్ నిపుణులు రామకృష్ణ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే రామకృష్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిగుళ్ళ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుందాం అండి. చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, అందరిలో చిగుళ్ళ ఇన్ఫెక్షన్ చాలా బాధించే సమస్య. చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. ఎందువల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అంటారు? బేసికల్ గా ఏంటంటేనండి, చాలా మంది రోజు క్రమశైలిలో బ్రషింగ్ అనేది చేసుకుంటారు. ఒక్కసారి ఏం జరుగుతుందంటే, వాళ్ళు బ్రషింగ్ చేసుకునే విధానంలో ఈ రోజున ప్రతి వాళ్ళు ఒక మెకానికల్ ప్రాసెస్ లాగా తీసుకుంటున్నారు. వాళ్ళు రోజు బ్రష్ చేసుకునేటప్పుడు కనీసం 5 నుంచి 10 నిమిషాలు వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో బ్రషింగ్ చేసుకుంటే ఆ చిగుళ్ళల్లో ఇన్ఫెక్షన్ మాత్రం రాదు. కానీ ఈ రోజున కొంతమందిలో ఆ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఏంటంటే ఇంప్రాపర్ బ్రషింగ్. ఆహారం మనం తిన్న రోజు రాత్రిపూట పొద్దున రాత్రి మనం గనక చక్కగా బ్రష్ చేసుకుంటే ఆహారం అనేది ఆ చిగుళ్ళ దగ్గర కానీ పళ్ళ దగ్గర కానీ మనకు నిలవదు. రోజు ఇప్పుడున్న దైనందిక మెకానికల్ లైఫ్లో బ్రషింగ్ అనేది చాలా ఫాస్ట్గాను స్పీడ్గాను చేసేసి ఏదో రకంగా బ్రషింగ్ చేసామా అన్నట్టు చాలామంది పేషెంట్లు మాకు చెప్తూ ఉంటారు. బ్రషింగ్ ఈ రోజున ఆహారం ఆ చిగుళ్ళ దగ్గర నిలవటం వలన స్లోగా ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ చిగుళ్ళ దగ్గర అనేది మనకి ఫస్ట్ బేసిక్గా స్టార్ట్ అవుతుంది. క్రమేపీ ఆ చిగుళ్ళలో ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎముక దాకా లోపల దాకా పాకటం, స్లోగా ఆ ఎముక అనేది వదులవటము, దానివల్ల పళ్ళు ఏవైతే ఉన్నాయో అది వదులు కావటానికి కదలటానికి ఇది బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. బ్రషింగ్లో ఖచ్చితంగా రోజు పొద్దున సాయంత్రం క్రమ పద్ధతిలో బ్రష్ చేసుకుంటే కనుక చిగుళ్ళలో నుంచి రక్తం రాదు. కొన్ని కొన్నిసార్లు మనం ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల నోట్లోంచి దుర్వాసన రావటం, చిగుళ్ళలోంచి రక్తం రావటం, చిగుళ్ళు వాయటం లాంటి సమస్యలు వస్తాయి. మనం ఏమనుకుంటామంటే సాధారణంగా చిగుళ్ళలో రక్తం వచ్చింది కదా, ఆ ఏముంది, ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, నోరు బాగా పొగిలించి ఉమ్మేస్తే సరిపోతుంది అని మనం అనుకుంటాం. అలా కాదండి, ఖచ్చితంగా మీరు ఈ రోజున బ్రష్ చేసుకుంటున్నాము, ఖచ్చితంగా మనకు చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుంది అంటే మీరు దగ్గరున్న డెంటల్ హాస్పిటల్కి మీరు వెళ్ళండి. మా పార్థ డెంటల్ ఈ రోజున 125 బ్రాంచెస్ ఆంధ్ర, కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో 125 ప్లస్ బ్రాంచెస్ మనకు ఉన్నాయి. మీ కింద టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 0404142000. ఈ నెంబర్కి మీరు సంప్రదించండి, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మీకు. హాస్పిటల్లో మనకి చిగుళ్ళ స్పెషలిస్ట్, ప్రతి దానికి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక స్పెషలిస్ట్ ఉన్నారు, మీకు ఉచితంగా కన్సల్టేషన్ చేస్తారు. మీకు అవసరమైతే మీకు చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చింది, రక్తం ఎందుకు వస్తుంది, ఇది ఎటువంటి దానికి దారితీస్తుంది, ఇవన్నీ మీకు ఖచ్చితంగా స్పెషలిస్ట్ కూర్చొని మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు. అవసరం అనుకుంటే మీకు ఒక ఎక్స్రే కూడా తీస్తారు, దానికి తగ్గ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చెప్తారు. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఈ రోజున ఆ బ్లడ్ రావటం వల్ల క్రమేపీ ఇది ఎంత దారితీస్తుందంటే ఫ్యూచర్లో పళ్ళు వదిలయ్యే ప్రమాదం ఉంది. పళ్ళు వదలవటం అంటే పళ్ళు కదిలే ప్రమాదం ఉంది. 30 ఏళ్ల వయసు దగ్గర నుంచి 60 ఏళ్ల వయసు వరకు వ్యక్తి వరకు ఈ రోజున మనం చాలామంది క్లినిక్లో నేను చాలామందిని పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. 35 ఇయర్స్కే 40 ఇయర్స్కే వాళ్ళు పళ్ళు వదలవటం, డాక్టర్ గారు ఎందుకు మా పళ్ళు వదలవుతున్నాయి అంటారు. కారణం మేము బ్రషింగ్ బాగా చేస్తున్నాము, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ మాకు ఎందుకు మా పళ్ళు కదులుతున్నాయని అడుగుతున్నారు. కారణం ఏంటంటే బ్రషింగ్ బాగా చేస్తున్నారు కానీ దానికంటూ ఒక ప్రాపర్ మెథడ్ లేదు. సో మీరు మా పార్థ డెంటల్ హాస్పిటల్కి వస్తే వాళ్ళు మీకు నిపుణులు, సీనియర్ నిపుణులు, చిగుళ్ళ స్పెషలిస్టులు ఉంటారు. మీ క్రమ పద్ధతిలో బ్రషింగ్ ఎలా చేయాలో మీకు అది చెప్తారు, మీకు అన్ని ట్రీట్మెంట్స్ దాని ప్రకారంగా మీకు చేయిస్తారు, మీరు వెళ్ళి సంప్రదించండి. ఓకే అండి, కాలర్స్ రెడీగా ఉన్నారు. రాజు గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. చెప్పండి రాజు గారు. హలో, చెప్పండి రాజు గారు. అదేనండి, రెగ్యులర్ గా నేను బ్రష్ చేసేటప్పుడు నాకు చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుందండి, రెగ్యులర్ గా వస్తుంది. మీ వయసు ఎంత సార్? ప్రాబ్లం ఏంటండి? వయసు ఎంత సార్ మీది? నాకు 30 ఇయర్స్ అండి. ఏం లేదండి, బ్రషింగ్ అదే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. బ్రషింగ్ మీరు బాగా చేస్తున్నారు కానీ చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది అంటే ఆహారం చిగుళ్ళ దగ్గర నిలవటం అనేది ఫస్ట్ ప్రాబ్లం అండి. మీరు బ్రషింగ్ ఎంత బాగా చేసుకున్నా కొన్ని ఏరియాస్లో మీ బ్రష్ అనేది పోకపోవచ్చు, దానివల్ల కూడా మీకు ఆహారం చిగుళ్ళ దగ్గర ఇరుక్కుపోవటం వలన, మీ బ్రష్ అక్కడికి చేరుకోపోవటం వలన మీకు బ్లడ్ అనేది వస్తుంది. మీరు రాజమండ్రిలో దానవేపేటలో మనకు బ్రాంచ్ ఉంది, ఏవీ రోడ్లో ఇంకో బ్రాంచ్ ఉంది, మీరు వెళ్ళి కన్సల్ట్ చేయండి. మా నిపుణులు మీకు తగ్గ ఎక్స్రే తీస్తారు, అవసరం అనుకుంటే ఒక ఎక్స్రే తీస్తారు, దానికి తగ్గ మీకు మంచి ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తారు.
అశ్రద్ధ మాత్రం చేయకండి రాజు గారు. ఎందుకంటే ఈ రోజున చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది కదా అని మనం అశ్రద్ధ చేస్తే అది ముందు ముందు చెప్పాను కదా ఎంత దూరమైనా అది మనకు దారి తీసే ప్రమాదం మనకుంది. ఓకే అండి, చాలా మందిలో అందమైన చిరునవ్వు కావాలని కోరుకుంటూ ఉంటారు కానీ పళ్ళు వంకర టింకర్గా ఉంటూ ఉంటాయి, చాలా ఫీల్ అవుతారు. అలాంటి వారికి పార్థాలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? వంకర టింకర పళ్ళకి చాలా రకమైన ట్రీట్మెంట్లు ఉన్నాయండి. ఈ రోజున పార్థ డెంటల్లో 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ట్రీట్మెంట్ విధానంలో చాలా టెక్నాలజీ అనేది చాలా మార్పు వచ్చిందండి. 25 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు క్లిప్ ట్రీట్మెంట్ అనేది మనం చేస్తున్నాం. 30 సంవత్సరాల తర్వాత కూడా క్లిప్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ స్మైల్ డిజైనింగ్ అనేది ఒక టెక్నిక్ అనేది మనకు వచ్చింది. స్మైల్ డిజైనింగ్ టెక్నిక్ అనేది ఎంత ఈజీ ప్రొసీజర్ అంటే సులభమైన ప్రొసీజర్ అంటే పేషెంట్ని చైర్లో కూర్చోబెట్టి మనము నెక్స్ట్ ఏదైతే పళ్ళ వరుస ఎంత చక్కగా అందంగా వస్తుందో అది మనం సిస్టంలో చూపిస్తాము. దానికి తగ్గట్టుగా ఎలాంటి క్యాప్స్ మనం పెట్టుకోవాలి అంటే మనం పళ్ళకి ఏ విధంగా మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి, పళ్ళకి ఎలాంటి క్యాప్స్ అమర్చుకోవాలి, దానికి తగ్గట్టుగా వంకర టింకర్ అనేది ఎలా సరి అవుతుందో అదంతా మీకు సిస్టంలో చూపించి సీనియర్ స్పెషలిస్టులు మీకు దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేస్తారట. ఇప్పుడున్న ట్రీట్మెంట్లో క్లిప్పుకి ట్రీట్మెంట్ మించిన ట్రీట్మెంట్ వచ్చింది ఎలైనర్ ట్రీట్మెంట్ అంటున్నాం. ఇప్పుడు క్లిప్ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుందంటే సాధారణంగా 1 ఇయర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ 1 ఇయర్ ట్రీట్మెంట్లో ప్రతి నెల హాస్పిటల్కి రావాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఎలైనర్ ట్రీట్మెంట్ అనేది కొత్త ట్రీట్మెంట్ వచ్చింది, యుఎస్ నుంచి వచ్చింది. యుఎస్ నుంచి టెక్నాలజీ మన ఇండియాకు వచ్చింది. పార్థా డెంటల్ ఈ రోజున ఎలైనర్ ట్రీట్మెంట్లో మనము ప్రతి హాస్పిటల్లో దాన్ని పేషెంట్ వచ్చినప్పుడు ఆ వంకర టింకర పళ్ళకి కానీ ఆ ట్రీట్మెంట్ తగ్గట్టు కానీ స్కాన్ చేసి ఆ స్కాన్ మనం తీసుకొని యుఎస్కి పంపించి ఆ టెక్నాలజీని మనం ఇంబైబ్ చేశామండి. దాని ద్వారా ఎలైనర్ ట్రీట్మెంట్ అనేది మనం చేసుకొని కేవలం క్లిప్స్ లేకుండా అంటే ఫిక్స్డ్ టెక్నాలజీ లేకుండా కేవలం ఎలైనర్ అనే ఒక ట్రే మాదిరి ఉంటుందండి. దానికి ఒక 30 ట్రేస్ బాక్స్ ఇస్తారు. ఆ 2 వీక్స్కి ఆ ట్రే అనేది మనం పెట్టుకొని వితిన్ 1 ఇయర్ స్పాన్లో రిమూవబుల్ ట్రీట్మెంట్ అంటే రోజు 20 అవర్స్ ఆ ట్రీట్మెంట్ పెట్టుకొని ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకుంటే కూడా మీకు ట్రీట్మెంట్ అనేది వంకర టింకరకు మంచి ట్రీట్మెంట్ మార్గం. అది అదేమి పెద్ద ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కాదు, ఖచ్చితంగా ఇట్స్ అ రీజనబుల్ కాస్ట్, రీజనబుల్ గానే పార్థ డెంటల్ ఈ రోజున చేస్తుంది. అంటే ఈ ట్రీట్మెంట్ ఫుడ్ తినేటప్పుడు అవి రిమూవ్ చేయాలంటారా? దానికి ఏమవుతుంది అంటేనండి, ట్రీట్మెంట్ రోజుకి 20 అవర్స్ మాత్రం ఆ ఎలైనర్స్ అనేది మనం పెట్టుకోవాలి. రిమైనింగ్ 4 అవర్స్ లో ఎమర్జెన్సీ అంటే మీరు అన్నట్టు బ్రషింగ్ హ్యాబిట్స్ టైంలో కానీ ఆహారం మనం భోజనం చేసే టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ కాఫీ టీ లాంటి టైమ్స్లో కానీ ఆ ఎలైనర్ ఏదైతే ట్రేస్ అవి తీసి పక్కన పెట్టుకొని రిమైనింగ్ టైంలో ఆ ట్రేస్ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎవ్రీ 3 మంత్స్కి మీరు హాస్పిటల్కి మనం కనుక పేషెంట్ కనుక వస్తే వాళ్ళు చెకప్ చేస్తారు, వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా ఏమన్నా లేటెస్ట్ చేంజెస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు సిస్టంలో చూపిస్తారు. దాని ద్వారా కూడా మీకు రిజల్ట్స్ అనేవి వితిన్ స్టార్ట్ చేసిన టైం నుంచి వితిన్ 3 మంత్స్లో మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లిప్ ట్రీట్మెంట్లో దానికి ఉండాల్సిన బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరూ ఏంటంటే ఫిక్స్డ్ టెక్నాలజీ కంటే మాకు క్లిప్స్ కనిపించకూడదు కానీ మా వంకర టింకర పళ్ళు సరివ్వాలి, మా పళ్ళు చక్కటి వరుసలో రావాలి అని చాలామంది కోరుకుంటున్నారు. సో ఈ పళ్ళు వరుస చక్కటి రావాలి అంటే ఈ ఎలైనర్ ట్రీట్మెంట్ అనేది మనం కనుక తీసుకొని ఆ సెట్ ఆఫ్ ట్రేస్ తీసుకొని ఎవ్రీ 3 మంత్స్ చెకప్స్ పెట్టుకుంటూ ఎవ్రీ 2 వీక్స్కి ఆ ట్రేస్ సైజ్ని బట్టి మార్చుకుంటూ వెళ్తే మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు. ఓకే అండి, చాలా మంది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కానీ బ్రష్ అనేది సరిగ్గా చేయరు, ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నా సరే బ్రష్ అనేది సరిగ్గా చేయరు, హడావుడిగా చేసేస్తూ ఉంటారు. అండ్ అదర్వైజ్ మళ్ళీ చాక్లెట్స్ అనేవి ఇవి తింటూ ఉంటారు, వాళ్ళలో తొందరగా పుచ్చిపళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అలా పుచ్చిపళ్ళు వచ్చే పిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? ఇప్పుడు ఏమవుతుందంటేనండి, చిన్నపిల్లలు గారాబం వల్ల కానీ మీరు అన్నట్టు మదర్ ఎఫెక్ట్ వల్ల కానీ కొంతమంది తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటారు, కొంతమంది శ్రద్ధ తీసుకోరు. శ్రద్ధ తీసుకున్న వాళ్ళల్లో ఏమవుతుందంటే ఎక్కువసేపు బ్రషింగ్ చేసుకోకపోవటం వల్ల కానీ చాలామంది చిన్నపిల్లల్లో భోజనము 10 నిమిషాలు చేసే అన్నం నమలటం అనేది 1 గంట సేపు 1/4 గంట సేపు తీసుకుంటారు. అలా నమిలి నమిలి ఎక్కువసేపు నమలం ఉండడం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ అంటే క్రిములు నోట్లో బాగా పళ్ళ దగ్గర చేరుతాయి. దానివల్ల ఏమవుతుందంటే పళ్ళు పుచ్చిపోవటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దానికి మనకి పార్థా డెంటల్లో చిల్డ్రన్ స్పెషలిస్టులు ఉంటారు. మనకి వాళ్ళు కనుక వస్తే కనుక పిల్లలు కనుక తీసుకొని వస్తే మాకు చాలామంది పిల్లలు మేము చూస్తూనే ఉంటాం. పిల్లల్ని చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఎక్స్రే తీసుకొని బేసికల్గా అయితే సింపుల్గా ఒక సిమెంట్ ఫిల్లింగ్తో ఎంతవరకు అయితే ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని తీసేసి సిమెంట్ ఫిల్లింగ్తో మనం చేయొచ్చు.
కొన్ని కేసెస్లో ఆ ఇన్ఫెక్షన్ కనుక డీప్గా పాకి రూట్ దాకా పాకితే కనుక మాత్రం దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా స్పెషలిస్టులు మన వాళ్ళు వార్తా డెంటల్లో చేస్తున్నారు. ఓకే అండి, ఇంకొకటి ఏంటండి, చాలా మందిలో ఇంప్లాంట్స్ మీద చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఇదివరకటి కాలంలో ఇంప్లాంట్స్ అంటే చాలా కష్టంతో కూడుకున్నది, ఎక్కువ టైం టేకింగ్, కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ తొందరగా అయిపోతున్నాయి. అండ్ ఏ ఏజ్ నుంచి ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు అంటారు? బేసికల్గా ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రకారంగా డెంటిస్ట్రీ చెప్తోంది 14 సంవత్సరాల నుంచి అండి. ఇంప్లాంట్ టెక్నాలజీ పాతకాలపు రోజుల్లో తీసి పెట్టుకునే టెక్నాలజీ అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజున పార్థా డెంటల్లో టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది అంటే 30 సంవత్సరాల నుంచి సాధారణంగా పళ్ళు ఊడిపోవటం కానీ లేకపోతే 1-2 మిస్సింగ్ టీత్ కానీ ఉండడం అనేది 30 సంవత్సరాల నుంచి కానీ 25 సంవత్సరాల నుంచి కానీ మనకి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కనుక చిగుళ్ళు ఇన్ఫెక్షన్ల వల్ల కానీ దేనివల్ల కానీ పళ్ళు కనుక వదిలైతే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అంటే ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ వస్తున్న వాళ్ళకి అన్ని పళ్ళు కదులుతున్న చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వల్ల కానీ పాతకాలపు టెక్నాలజీలు ఏం చేసేవాళ్ళు అంటే తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఈ రోజు నా పరిస్థితి లేదండి. పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే మేము చేస్తున్న టెక్నాలజీలో అన్ని పళ్ళు ఎలా ఉన్నాయి దానికి సంబంధించిన ఎక్స్రే తీసుకొని ఎంతవరకు ఎముక అనేది బాగా అరిగిపోయింది అవి చెక్ చేసుకొని ఆ ఎక్కడైతే పూర్తిగా పళ్ళు కదిలినాయా లేకపోతే కొన్ని పళ్ళు కదిలినాయా చూసి ఫుల్ మౌత్ రీహాబిటేషన్ అంటారు. అంటే మొత్తానికి మొత్తంగా పళ్ళన్నీ తీసేసి క్రమ పద్ధతిలోనే 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్లో పళ్ళన్నీ తీసేసి చక్కగా ఇంప్లాంట్ టెక్నాలజీ, ఆ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది చాలామంది పేషెంట్ మమ్మల్ని అడుగుతుంటారు ఎన్ని ఇంప్లాంట్లు పెడతారండి, 8 పెడతారా 10 పెడతారా 20 పెడతారా. 8 పది కాదండి, పైన బోన్కి తగ్గట్టుగా మినిమం 8, కింద 8 మినిమం, అంటే 16 ఇంప్లాంట్లు పెట్టి పైన 8 నుంచి 11 ఇంప్లాంట్లు కింద 8 నుంచి 11, అంటే మనకుండే పళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ కౌంట్కి తగ్గట్టుగా ఇంప్లాంట్స్ అనేది మనం పెడుతున్నాం. ఈ ప్రొసీజర్ అంతా కేవలం 1-1.5 అవర్ ప్రొసీజర్. అది దానికి మనకి సీనియర్ స్పెషలిస్ట్లు ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ వచ్చి 1-1.5 అవర్లో ఇంప్లాంట్స్ పెట్టి వితిన్ 5-6 డేస్, పాతకాలపు రోజుల్లో 3 మంత్స్ 2 మంత్స్ అలా చేసేవాళ్ళు, ఇప్పుడు అలా లేదండి. టెక్నాలజీ ఇంప్లాంట్స్ పెట్టడము ఇమీడియట్గా 4-6 డేస్ వర్కింగ్ డేస్లో 3-4 సార్లు రావాలి, చక్కటి ట్రయల్ తీసుకుంటారు, ట్రయల్లో చెక్ చేస్తారు, మీ పళ్ళవరస ఇలా ఉందని చూపిస్తారు, ఫైనల్గా మీకు ఫిక్స్డ్ మంత్కి ఒకసారి చెకప్ ఉంటుందండి ఖచ్చితంగా వితిన్ 3 మంత్స్ ఆఫ్ టైంలో, అండ్ ఎవ్రీ మంత్కి ఒకసారి చెకప్ పెట్టి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెక్ చేసుకుంటే ట్రీట్మెంట్ చాలా చక్కగా అవుతుంది, నమిలి తినచ్చు. ఫిక్స్డ్ టెక్నాలజీ ఈ రోజున మనము ఇంప్లాంట్ టెక్నాలజీలో ఉన్న టెక్నాలజీలో ఒక గొప్పతనం ఏంటంటే అన్నీ నమిలి తినచ్చు. పాతకాలపు రోజుల్లో నేను చెప్పిన విధంగా తీసి పెట్టే పళ్ళు కానీ లేకపోతే క్యాప్స్ కానీ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వాళ్ళు కూడా పార్థా డెంటల్లో అన్ని బ్రాంచెస్లో ఎన్నో ఇంప్లాంట్స్ వేసి ఫిక్స్డ్ టెక్నాలజీలో మేము అగ్రశ్రేణి ఉన్నాను చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను, నేను గర్వపడుతున్నాను. నేను హెల్త్ ఫైల్ ఇక రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేవి ఏ టైంలో చేస్తూ ఉంటారు? సాధారణంగానండి ఇందాక మీరు అడిగినట్టు చిన్నపిల్లల సంగతిలో పాడైపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ చేయాలని అడిగారు. ఆ ట్రీట్మెంట్కి ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే ఇంచుమించు పాలపళ్ళు 3-4 ఇయర్స్ నుంచి పాలపళ్ళు అనేవి ఫామ్ అవటం స్టార్ట్ అవుతాయి. 4 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ఇంచుమించు 70-75 వరకు పన్నుకి సరైన బోన్ సపోర్ట్ ఉండి పన్ను కనుక పాడైపోతే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటేనండి దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటారు, రూట్ కెనాల్ స్పెషలిస్ట్. వాటికి ఇన్ఫెక్షన్ అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఆహారం ఏదైతే ఉందో ఫస్ట్ ఒక చిన్న రంధ్రంగా పన్ను మీద ఫామ్ అవుతుంది. ఆ రంధ్రం అనేది మనము చాలా దాన్ని ఇంగ్లీష్లో క్యావిటీస్ అంటాం, డెంటల్ లాంగ్వేజ్లో క్యావిటీస్ అంటాం. ఈ క్యావిటీస్ని మనం అశ్రద్ధ చేసి ఏం కాదులే అని మనం వదిలేస్తాం, మెడికల్ షాప్కి వెళ్తాం, ఒకవేళ పన్నుకు నొప్పి వచ్చినా లేకపోతే పన్నుకు సెన్సిటివిటీ ఉన్నా మెడికల్ షాప్కి వెళ్తాం, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. దీన్ని కనుక ఇలానే అశ్రద్ధ చేస్తే స్లోగా క్రమేపీ ఆ ఇన్ఫెక్షన్ పెరిగి నెమ్మదిగా అది నరం దాకా పాకి పన్నులో నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పన్నుకి నొప్పి స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా ఆ పేషెంట్ ఖచ్చితంగా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తారు. దానికి చేసే ట్రీట్మెంట్ ఏనండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఫస్ట్ ప్రప్రదంగా ఏం చేస్తామంటే ఎక్స్రే తీసుకుంటాం, ఇన్ఫెక్షన్ ఎంతవరకు పాకింది అంటే నరం దాకా పాకిందా ఇంకా బియాండ్ పాకిందా అది చూసుకొని ఎంతవరకు చేయాలో దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఆ ఇన్ఫెక్షన్ అనేది 2-3 సిట్టింగ్స్లో ఆ ఇన్ఫెక్షన్ తీసేసి ఆ పళ్ళకి సంబంధించిన విధంగా సిమెంట్ ఫిల్లింగ్ చేసి దానికి మంచి క్యాప్ అనేది తొడుగుతామండి. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ వరకు యూజ్ అవుతుందా క్యాప్? జనరల్గానండి ఇప్పుడు మనకి పార్థా డెంటల్లో మేము చేస్తున్న విధానం ఏంటంటే
ప్రతి క్యాప్ కి మనం వారంటీ క్యాప్స్ అనేది మనం ఇస్తున్నామండి. ప్రతి క్యాప్ కి ఖచ్చితంగా దాంట్లో సిరామిక్ అనేది బేసిక్ క్యాప్ ఉంటుంది. దాంట్లో జిర్కోనియం క్యాప్ అనేది ఇప్పుడు కొత్త క్యాప్ వచ్చింది. సిరామిక్ లో ఏంటంటే సిరామిక్ క్యాప్ లో ఉన్న సిరామిక్ దంతాలు అంటాం, జిర్కోనియం దంతాలు అంటాం క్యాప్స్ ని. సిరామిక్ క్యాప్స్ ఏంటంటే మెటల్తో ఇంక్లూడ్ అయి బయటకు సిరామిక్ అనేది కోటింగ్ తో ఉంటుంది. జిర్కోనియం లో ఉన్న గొప్పతనం ఏంటంటే క్యాప్స్ లో ఉన్న ఎఫిషియన్సీ ఏంటంటే మెటల్ ఉండదు, న్యాచురల్ లుక్ అనేది ఉంటుంది మనకి. మన టీత్ ఎలా ఉంది, న్యాచురల్ లుక్ అనేది ఉంటుంది. ఇప్పుడు పాత రోజుల్లో ఏంటంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే సిరామిక్ పళ్ళలో మనం కనుక ముందు పెట్టించుకుంటే అరే పళ్ళు పెట్టించుకున్నాడు, క్యాప్స్ ఉన్నాయి ఇతని నోట్లు అనేది ఒక ఆ డిఫరెన్షియల్ ఫీలింగ్ తెలిసేది. ఇప్పుడు జిర్కోనియంలో అట్లా లేదు. జిర్కోనియం ఎలాంటి క్యాప్స్ అంటే మెటల్ లేకుండా డైరెక్ట్ గా మనం కనుక క్రౌన్ కనుక పంటి కనుక పెట్టుకుంటే న్యాచురల్ లుక్ అంటే దానికి సంబంధించిన షేడ్ తీసుకుని దానికంటూ మళ్ళీ క్యాప్ స్పెషలిస్ట్ ఉంటారు. ఆ క్యాప్ స్పెషలిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించిన షేడ్ తీసుకొని ఆ క్యాప్ కనుక ఫిక్స్ చేసుకుంటే న్యాచురల్ లుక్ అంటే పన్ను పాడైపోయినా కూడా న్యాచురల్ లుక్తో 15 ఇయర్స్ to 20 ఇయర్స్ వారంటీ, మనం ఆ వారంటీ కార్డు మనం ఇస్తాం. పారదాడెంటల్ ఏంటంటేనండి ప్రతి దానికి సిరామిక్కి వారంటీ కార్డు ఇస్తున్నాము, జిర్కోనియంకి వారంటీ కార్డు ఇస్తున్నామండి. ఓకే అండి. అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువగా పళ్ళు పుచ్చిపోయే టైంలో అంటే బాగా పుచ్చిపోయితేనే పన్ను రిమూవ్ చేస్తారా, లేకపోతే చిన్నగా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చి పన్ను తీయవసరం లేకుండా చేస్తారా? బేసికల్గా ఏంటంటేనండి పర్సన్ కి పన్ను తీయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే రెండు రకాలుగా వస్తుందండి. ఒకటి ఇందాక ఇంతకుముందు నేను చెప్పిన విధంగా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కనుక బాగా పాకి ఎముక దాకా పాకి బోన్ సపోర్ట్ ఏదైతే మనకు విత్స్టాండ్ అయిందో ఆ పన్నుకి అది కనుక ఎముక వదిలేయి బాగా పన్ను కనుక కదిలితే దానికి తీసే అవకాశం ఉంది. అది కూడా లాస్ట్ స్టేజ్, దానికి కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని 3 స్టేజెస్ ఉంటాయి. ఆ గ్రేడ్ 3 స్టేజ్ లోనే మనం పళ్ళు తీయాల్సిన అవసరం ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి సాధ్యమైనంత వరకు ఎలాంటి పన్ను మనం బలంగా అంటే స్ట్రాంగ్ గా బోన్ సపోర్ట్ ఉన్న పన్నుని తీయాల్సిన అవసరం లేకుండా ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారానే చేసి దానికి ఒక క్యాప్ పెట్టడం అనేది జరుగుతుంది. పూర్తిగా కనుక స్ట్రక్చర్ కనుక పూర్తిగా పాడైపోయి అంటే పన్నుకు ఉండాల్సిన స్ట్రక్చర్ కనుక పూర్తిగా పాడైపోయి అసలు ఇంకా స్ట్రక్చర్ లేదు, ఇది మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా పనికిరాదు, చేసినా కూడా ఆ క్యాప్ పెట్టినా నిలవదు, ఒకవేళ క్యాప్ పెట్టకుండా కూడా మనిషి తినడానికి ఇబ్బంది పడతాడు అనే స్టేజ్లోనే ఆ పన్ను తీయాల్సిన కండిషన్స్ వస్తాయి. అంటే టోటల్గా రెండు కండిషన్స్, ఒకటి పన్ను బాగా పాడైపోయినప్పుడు, రెండోది పన్ను బాగా వదిలి అండ్ వదిలైపోయి పూర్తిగా కదిలినప్పుడు మాత్రమే పళ్ళు తీస్తారు. సాధ్యమైనంత వరకు పళ్ళు తీయటం అనేది జరగదండి. జరిగింది అంటే దీస్ ఆర్ ద రీజన్స్. ఓకే, ఇందాక మీరు ఇంప్లాంట్స్ గురించి చెప్పారు. ఇంప్లాంట్స్ ఒకసారి ఫిట్ చేసిన తర్వాత వాటికి వారంటీ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది? జనరల్ గా అండి ఇప్పుడు మనం యూజ్ చేసేది టెక్నాలజీ ప్రకారంగా హైయెస్ట్ గుడ్ టెక్నాలజీ అనేది మనం యూజ్ చేస్తున్నాం. నెంబర్ 1 టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. పాత రోజుల్లో టెక్నాలజీలో ఏం జరిగేది అంటే ఇప్పుడు ఇంప్లాంట్ పెట్టడము, తర్వాత 3 నెలల తర్వాత చెకప్, తర్వాత క్యాపులు పెట్టడము, పన్నులు పెట్టడం లాంటివి జరిగేది. ఇప్పుడు టెక్నాలజీలో ఇమీడియట్గా ఇంప్లాంట్ పెట్టినప్పుడే ఆ లైఫ్ అనేది, లైఫ్ ఆఫ్ ది ఇంప్లాంట్ అంటే ఆ బోన్కి సంబంధించిన ఇంప్లాంట్ మనం పెడుతున్నాము అంటే అది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వారంటీ. మనం అందుకనే ఇందాక నేను ఏమన్నానంటే చెకప్స్ ఉంటాయి, పీరియాడికల్ చెకప్స్. ప్రతి పేషెంట్కి మేము ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే పార్థడెంటల్లో ఇంప్లాంట్ పెట్టామా, మీరు ఖర్చు పెట్టారన్నది మీరు చూడకండి. ఫస్ట్ మీరు ఇంప్లాంట్ పెట్టుకొని ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి చెకప్స్ పెట్టుకోండి. పీరియాడికల్ చెకప్స్ అనేది పెట్టుకుంటే మీ ఇంప్లాంట్కి శాశ్వతంగా మీకు ఎటువంటి సమస్య మీకు ఉండదు. ఇంప్లాంట్ ఊడిపోవటం కానీ కదిలిపోవటం కానీ పాడైపోవటం లాంటివి జరగవు. చాలామంది పేషెంట్ అడుగుతారు ఏమండి మరి ఈరోజు మనం ఇంప్లాంట్ డాక్టర్ గారు ఇంప్లాంట్ పెట్టాము మరి ఫ్యూచర్లో కదులుతుందా లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా, మాకు ఏదైనా ఎన్నాళ్ళు వారంటీ ఇస్తున్నారని. లైఫ్ లాంగ్ వారంటీ ఇస్తాం. దానికల్లా ఏంటంటే ఎక్స్రే తీసుకొని ఎవ్రీ ఇయర్ ఆ కన్సర్న్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్రే చూసి దాంట్లో ఇంప్లాంట్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఎవ్రీ ఇయర్ మనకి పీరియాడికల్ చెకప్స్ పెట్టుకుంటారు, మీకు లైఫ్ లాంగ్ వారంటీ అనేది ఉంటుంది. ఇంప్లాంట్ పరంగా ఎటువంటి మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ఓకే అండి, అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఇమీడియట్ గా చేయించుకోవాలి ఇంప్లాంట్స్ అంటే సెట్ అవుతాయండి? చేసుకోవచ్చు అండి. ఎలా అంటేనండి ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ లో కొంతమందికి షుగర్ ఇప్పుడు ఎక్కువగా ఉండే ప్రాబ్లం వచ్చింది, మధుమేహం అండి, షుగర్, డయాబెటీస్ మెలిటస్ అంటాం. ఈ మధుమేహం అనేది షుగర్ అనేది ఈ రోజుల్లో 35-40 నుంచే స్టార్ట్ అవుతుంది చాలా మంది. సో చాలా కారణాలు ఉంటాయి ఆ షుగర్ రావడానికి. ఆ షుగర్ అనేది కంట్రోల్డ్ లెవెల్స్ అంటే ఎలా అంటే 100 నుంచి 140 వరకు అనేది బేసిక్, 160 నుంచి 200 అనేది పోస్ట్ లంచ్ షుగర్స్ అంటారు. వితిన్ ద లిమిట్స్ ఆఫ్ షుగర్లో కూడా అంటే 200-220 వరకు కూడా షుగర్ ఉన్నా కూడా ఆ పర్సన్కి మనం హ్యాపీగా మనం ఇంప్లాంట్స్ అనేది వేసుకోవచ్చు, ఎటువంటి సమస్య ఉండదండి.
కొంతమంది పేషెంట్స్లో 250-300 షుగర్ ఉంటుందండి, వాళ్ళకి మేము ఇమీడియట్గా ఒక 3 రోజుల నుంచి 5 రోజులు మీ డయాబెటిక్ డాక్టర్ని కలవండి, ఏదైతే మీకు ఆ షుగర్ లెవెల్ ఉందో అది కంట్రోల్ చేసుకొని రండి అంటాము మేము. సో వాళ్ళు డయాబెటిక్ హాస్పిటల్కి వెళ్ళి ఆ డయాబెటిక్ షుగర్ అనేది ఏదైతే ఉందో అది కంట్రోల్ చేసుకొని వస్తారు. ఇమీడియట్గా మళ్ళీ ఎక్స్రే చెక్ చేసుకొని అంతా బాగుందని చూసుకుని ఇమీడియట్గా ఇంప్లాంట్స్ అనేది ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఒక మిడిలనట్ ఒక ఫ్యాక్టర్ అని వచ్చేసి షుగర్ అండి. రెండోది వచ్చేసి హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ రోజుల్లో చాలా మందికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ లో కూడా అంటే కార్డియాక్ పేషెంట్స్ కూడా అంటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ గుండె స్టంట్ వేసిన వాళ్ళకి కానీ ఇంకేదైనా ఇంకేది ఇతర కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా కార్డియాక్ స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకుంటాము. అన్ని కేసులు తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. కొన్ని కేసెస్ లో అంటే కొన్ని కేసెస్ లో బాగా కాంప్రమైజర్ కేసెస్ లో తీసుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని కూడా చక్కగా ఇంప్లాంట్స్ అనేది వేసుకుంటున్నాము. అలాంటి పేషెంట్స్లో కూడా 60, 75, 80 సంవత్సరాల వాళ్ళలో కూడా హాయిగా మనం ఇంప్లాంట్స్ ఈ రోజున మనం ఇంప్లాంట్స్ వేయటం వల్ల వాళ్ళు నవిలు తినగలుగుతున్నారు. ఎవ్రీ ఇయర్కి ఒకసారి చెకప్ పెట్టుకుంటున్నాం. ట్రీట్మెంట్ అనేది సక్సెస్ రేట్ చాలా హైగా కనిపిస్తుంది. ఓకే అండి, ఇంకొకటి యాక్సిడెంటల్గా పళ్ళు విరిగిపోవడం కావచ్చు, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? యాక్సిడెంటల్గా అంటేనండి బేసికల్గా యాక్సిడెంట్ అనేది జరిగినప్పుడు అంటే యాక్సిడెంట్ అనేది జరిగినప్పుడు ఆ పర్సన్కి ఫ్రాక్చర్ అనేది అది ఎముకకు తగిలిందా పన్నుకు తగిలిందా అనేది మనకి యాక్సిడెంట్ అనేది ఎంత దూరం అంటే ఆ ఇంజురీ అనేది ఎంతవరకు ఉన్నదో మనం చూసుకోవాలి. పళ్ళకి సంబంధించింది అయితే కనుక పళ్ళు కదిలితే బాగా పన్ను కదిలినా దానికి నేను చెప్పినట్టు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటివి చేసుకొని మనం సేవ్ చేయొచ్చు అండి. ఒకవేళ బోన్కి తగిలి ఒకవేళ ఎముక ఫ్రాక్చర్ అయినా దానికి తగ్గటువంటి సర్జరీస్ అంటే ప్లేటింగ్ అనేది ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. దానికి రీయూనియన్ అంటే ఆ బోన్కి బోన్కి అటాచ్మెంట్ చేసి మనకి తగ్గ సర్జన్స్ ఉంటారు, మనకి ఓరల్ మ్యాక్సిల్ ఫేషియల్ సర్జన్స్ ఉంటారు. వాళ్ళు మనకి ఆ ప్లేటింగ్ అనే ప్రొసీజర్ ద్వారా ఆ బోన్కి బోన్కి రీయూనియన్ చేసి దానికి సూచరింగ్ చేసి విత్ఇన్ 3 మంత్స్లో రీక్ చెకప్స్ పెట్టుకొని కూడా హ్యాపీగా మనం బోన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా విత్ఇన్ 1 ఇయర్లో మనకి ఆ రీకాల్స్ వల్ల మనకి బోన్ అనేది చక్కగా ఫామ్ అవుతుంది. ఓకే అండి, మీరు ఇందాక చెప్పారు 125 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పారు, ఈ 125 బ్రాంచెస్లో కూడా డెంటల్కి సంబంధించి అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి? అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ రోజున 125 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్కి వెళ్ళినా మనకి రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అదే చేస్తారండి. క్యాప్స్ అంటే ప్రోస్టోనాటిస్ట్ అంటారు, క్యాప్స్ మాత్రమే చేస్తారు. సర్జన్ అంటే ఇంప్లాంట్స్ మాత్రమే, ఇంప్లాంట్ స్పెషలిస్ట్ ఉన్నారు. పాతకాలపు టెక్నాలజీలో క్లినిక్స్లో ఒకటే డాక్టర్ రూట్ కెనాల్ చేయటం, అదే డాక్టర్ క్యాప్ చేయటం, మీరు అన్నట్టు ఇందాక చిన్నపిల్లలకి చిన్నపిల్లల ట్రీట్మెంట్ చేయటం అవి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, పార్థోడెంటల్లో ఏంటంటే ఏ క్లినిక్కి వెళ్ళినా ఇమీడియట్గా మీరు ఏ సమస్యతో ఎదురయ్యారు, ఈరోజు మనం చిన్నపిల్లలతో సమస్య ఎదురయ్యారు అంటే చిన్నపిల్లల డాక్టర్ వచ్చి చిన్నపిల్లల స్పెషలిస్ట్ వచ్చి అంటే పీడియాట్రిస్ట్ అంటాం, పీడియాట్రిక్ డాక్టర్ వచ్చి ఆ ట్రీట్మెంట్ చేస్తారు. అలానే ఒక క్యాప్ స్పెషలిస్ట్ అంటే ప్రోస్టోనాటిస్ట్ వచ్చి చేస్తారు. వాటికి సంబంధించిన ఏదైతే సమస్య ఉందో వాళ్ళు చేయటం వల్ల ట్రీట్మెంట్లో ఎఫిషియన్సీ బాగుంటుంది, మనం చేసే ట్రీట్మెంట్లో ఎక్యురసీ బాగుంటుంది, లాంగ్విటీలో ఎటువంటి ఫెయిల్యూర్స్ అనేవి మనకు జరగవు. సో ఈ విధంగా ఈ నిపుణులు సీనియర్ నిపుణులు 125 బ్రాంచెస్ అక్రాస్ ఉన్నారు కాబట్టి ప్రతి చోట మనకి సక్సెస్ రేట్ అనేది చాలా హైగా కనిపిస్తుంది. ఓకే అండి, అండ్ డెంటల్ ప్రాబ్లం అనేటప్పటికి కొంచెం చాలా ఖర్చుతో కూడుకున్నది, అందరూ ఒకేసారి పే చేయలేకపోవచ్చు, అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందని చెప్తూ ఉంటారు కదా, కొంచెం దాని గురించి కూడా చెప్పండి. డెఫినెట్లీ అండి, ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ ప్రకారంగా పాతకాలపు శాలరీస్ ప్రకారంగా కానీ కంటే కూడా ఇప్పుడు ఆలోచన విధానంలో ప్రజల్లో చాలా మార్పు వచ్చిందండి. ఇందాక నేను చెప్పిన విధంగా ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అనేది మనం చేయటం వల్ల దానికి కొంత ఖర్చుతో కూడిన పని, ఎందుకంటే ఒక 8 నుంచి 10 ఇంప్లాంట్లు కింద పైన మనం ఇంప్లాంట్లు పెడుతున్నాము అంటే అది కొంచెం ఖర్చుతో కూడిన పని. ఇప్పుడున్న టెక్నాలజీలో ఒకటేసారి ఒక సమ్ అమౌంట్ మనం స్పెండ్ చేయాలి అంటే కొంతమంది క్రెడిట్ కార్డు యూస్ చేస్తారు. ఇప్పుడున్న టెక్నాలజీలో బజాజ్ ఫైనాన్స్, మేము అన్ని కంపెనీస్తో పార్థ డెంటల్ మనకి బజాజ్ ఫైనాన్స్, ఈజీ ఫైనాన్స్, అలా ఇంపార్టెంట్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఇండియా మొత్తంలో ద బిగ్గెస్ట్ బిగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయో దానికి కొన్ని ఈఎంఐ ఆప్షన్స్ ఇచ్చారు. పేషెంట్ ఈ రోజున హాయిగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని ఎంత అమౌంట్ అయినా ఒక 8 EMIs, 10 EMIs, అవసరమైతే 24 EMIs
బేసిక్ అమౌంట్ అంటే డౌన్ పేమెంట్, సమ్ అమౌంట్స్ ఒక 50,000 రూపీస్ అయితే బేసిక్ అమౌంట్ పే చేసుకుని ఈఎంఐస్ లో కూడా ట్రీట్మెంట్ చేసుకునే విధానం ఉంది. ఆల్రెడీ మనకి ఒక దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి మనకు నడుస్తుంది కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు దంత సమస్యల గురించి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇది.